కరోనాకు మరో కొత్త మందు వచ్చింది. ఇప్పటివరకు ఇంజెక్షన్ టాబ్లెట్స్ రూపంలో మెడిసిన్స్ మార్కెట్ లోకి వస్తే తాజాగా పౌడర్ రూపంలో ఉండే కొత్త మందు రాబోతోంది. మన దేశంలో కోవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి 2DG ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. करोना पै पोरुकु मरो कीलक अस्त्रं डाक्टर्लकु अंदुबाटुलोकि रानुंदि. इदि डिफेंस रिसर्च अंड डेवलपमेंट आर्गनाइजेशन संधिस्तुन्न अस्त्रं. डीआरडीओ तयारु चेसिन 2-deoxy-D-glucose अंटे 2DG औषध अत्यवसर विनियोगानिकि ड्रग् कंट्रोलर जनरल आफ् इंडिया अनुमति इच्चिंदि. డిఆర్డిఓకు చెందిన ల్యాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్స్, హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా 2G డ్రగ్ను తయారు చేశాయి. ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లపై బాగా పనిచేయనుంది. కోవిడ్-19 రోగులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా 2DG ఔషధాన్ని ఇస్తే వాళ్లు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని డిఆర్డిఓ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది జెనరిక్ మాలిక్యూల్, గ్లూకోజ్ అన్లాక్ కావటం వల్ల దీని ఉత్పత్తి చాలా సులువని, పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ఎస్ సార్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిజంగానే ఇది మన దేశంలో ఉన్న చాలా చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఒక పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తోంది. సో ఇప్పటికీ కూడా కరోనా కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే కొన్ని వేల కేసెస్ నమోదవుతున్నాయి. ఇలాంటి టైంలో డిఆర్డిఓ కూడా ఒక కీలక అడుగు వేసింది, పౌడర్ రూపంలో కరోనా మందుని తీసుకొస్తోంది. సో ఈ మందు ఎఫికసీ ఎలా ఉంటుంది, లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఇది ఎంతమేర ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి సంజీవనిలా పనిచేస్తుంది, ఇలాంటి అనేక అంశాలు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సతీష్ రెడ్డి గారు, చైర్మన్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్, మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. నిజంగానే డిఆర్డిఓ ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, ఒక అడుగు ముందుకేసి 2DG అని ఒక పౌడర్ రూపంలో కరోనాకి మందు తీసుకురావడం అనేది నిజంగానే ఒక అప్రిషియేట్ చేసే థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో అసలు ఈ మెడిసిన్ తయారు చేయాలనే ప్రతిపాదన ఎలా వచ్చింది, అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది సార్? మేము డిఆర్డిఓలో సైన్యానికి అవసరమైనటువంటి లేకుంటే కొంత యుద్ధ ప్రక్రియల్లో కొన్ని బయాలజికల్ లేకుంటే కెమికల్ వీటి మీద పనిచేస్తూ ఉంటాం. మాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అనేటువంటి ఒక ప్రయోగశాల ఢిల్లీలో ఉంది, అలానే గ్వాలియర్ లో కూడా ప్రయోగశాల ఉంది. వీరు 2DG మాలిక్యుల్ అనే దాని మీద చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. అది దేశంలో స్వంతంగా తయారు చేసుకునే కావాల్సినటువంటి సింథసిస్ ఇక్కడే చేశారు ఆ మాలిక్యుల్ ని. దాని పేటెంట్ కూడా డిఆర్డిఓకి అప్లై చేసి డిఆర్డిఓ దగ్గర ఉంది. అయితే ఈ మాలిక్యూల్ ఈ కరోనా వైరస్ మీద పనిచేసే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి మాకు చూసిన స్టడీస్ లో అనిపించిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి CCMB లో అక్కడ కరోనా వైరస్ ఉంటే ఆ వైరస్ మీద ఈ చాలా విజయవంతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. ఆ విజయవంతమైన రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ అప్పుడు ఆ రిజల్ట్స్ తో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వీరికి వచ్చి ఆ రిజల్ట్స్ చూపించిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక అప్రూవల్ ఇచ్చారు. మా పార్ట్నర్, ఇండస్ట్రీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వారితో కలిసి దేశంలో రకరకాల హాస్పిటల్స్ లో దేశం మొత్తం మీద కూడా Phase 2 trials చేశాం. కానీ Phase 2A, Phase 2B గా రెండు భాగాల్లో అంటే మోతాదు ఎంత వాడాలి, డ్రగ్ యొక్క మోతాదు ఎంత వాడాలి అనే దానికోసం రెండు ప్రక్రియల్లో దానికి ఇచ్చాం. ఆ రిజల్ట్స్ మళ్ళా DCGI వారికి ఇచ్చిన తర్వాత Phase 3కి వెళ్ళవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. Phase 3ని చాలా రోజుల పాటు, కొన్ని నెలల పాటు 220 పేషెంట్ల మీద దేశంలో 27 హాస్పిటల్స్ లో పరీక్షలు జరిపా. ఆ రిజల్ట్స్ అన్ని కూడా ఎఫికసీ, ఈ డ్రగ్ బాగా కోవిడ్ పేషెంట్ మీద పనిచేస్తుంది నిర్ధారణకు వచ్చిన తర్వాత రిజల్ట్స్ DCGIకి మొత్తం కూడా అనాలిసిస్ అంతా కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అప్పుడు వారు ఈ డ్రగ్ కి అంటే ఈ రోజు ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఒక మోస్తరు ఇబ్బంది పడుతున్న పేషెంట్ కి కానీ, తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్ కి కానీ ఒక అర్జెంట్
మందుగా నేను వాడొచ్చు అనేటువంటిని వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. అంటే సార్ ఒక చిన్న చిన్న క్లారిటీ అండి, ఇప్పుడు ఏదైతే మీకు అప్రూవల్ వచ్చిందో దాని ఎఫికసీ మీద మీరు రిపోర్ట్ సబ్మిట్ చేశారు, క్లినికల్ ట్రయల్స్ ఇచ్చారంటున్నారు కదా, అంటే ఇది ఇప్పుడు ఒక కరోనా పేషెంట్స్ కి ఒక ఆల్టర్నేట్ థెరపీ లాగా దీన్ని వాడాలంటారా, లేకపోతే ఫుల్ లెంత్ ట్రీట్మెంట్ కోసమే ఈ మీరు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వాడచ్చు అంటారా? ఇది ఈ మందు కరోనా పేషెంట్లకు పనిచేస్తుంది. వాళ్ళు ఒకవేళ వేరే మందు వాడుతూ ఉంటే ఈ మందు వాడుకోవచ్చు దాంతో పాటు, లేదా మందు లేనప్పుడు లేకుంటే ఈ మందే వాడతాం అనుకున్నప్పుడు ఈ మందే వాడుకోవచ్చు. రెండు విధాలుగా కూడా ఇబ్బంది ఏం లేదు. పనిచేస్తుంది. ఈసీజీ వారు దీన్ని అర్జెంట్ థెరపీ కింద వాడమన్నారు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎలా వాడాలి అనేటువంటి డాక్టర్ నిర్ణయిస్తారు. సో ఈ మందు బేసిక్ గా కరోనా వైరస్ ఏదైతే సెల్స్ ఉన్నాయో అవి ఎక్కువ తయారు కాకుండా ఉండే విధంగా, సెల్ చైల్డ్ ప్రాసెస్ లేకుండా ఉండే విధంగా. సో కాబట్టి కరోనా, ఒక మనిషికి కరోనా వ్యాధి సోకినప్పుడు ఈ మందు ద్వారా ఆ వ్యాప్తి, ఆ జబ్బు తీవ్రం కాకుండా అవి ఆపేస్తుంది. దాని తర్వాత మానవ శరీరంలో ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో అది మిగతా విషయాలంటూ కూడా చూసుకొని ఉన్నటువంటి వైరస్ కూడా మెల్లగా చనిపోతుంది. సో దాంతో ఈ టెస్ట్ రిజల్ట్స్ లో ఒక దాదాపు 40 నుంచి 50% పేషెంట్స్ 3 రోజుల్లోనే దీని నుంచి బయటకు రావడం జరిగింది. ఆక్సిజన్ వాడకం వీటి నుంచి ఎక్కువ మంది పేషెంట్స్ దాదాపు 80 నుంచి 90% మంది 5 నుంచి 7 రోజుల లోపల అందరూ కూడా ఈ వ్యాధి నుంచి బయటకు రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ మందు ఏదైతే కరోనా వేరియంట్స్ ఉన్నాయో ఈ వేరియంట్స్ అన్నిటి మీద కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే మ్యూటెంట్స్ కానీ కొత్త వేరియంట్స్ వచ్చాయో వాటన్నిటికి, అంటే సరే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు మేజర్ గా అందరినీ బాధిస్తున్న సమస్య కరోనా పేషెంట్స్ లో మనం చూడొచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం లేదా ఆక్సిజన్ కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ శాతం మంది కరోనా పేషెంట్స్ చూస్తున్నాం. ఇప్పుడు డిఆర్డిఓ ఎంఈఎల్ కలిపి కూడా సంయుక్తంగా ఆక్సిజన్ కి సంబంధించిన కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు డీల్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే మీ 2DG ఈ తీసుకొచ్చిన కొత్త మెడిసిన్ ఆక్సిజన్ స్థాయిని పెంచే విధంగా ఉంటుందా, లేకపోతే ఈ ఆక్సిజన్ అంశాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది, ఎలా క్యూర్ చేస్తుంది అంటారు? ఒకటి, బేసిక్ గా ఈ మందు కరోనా వైరస్ ఏదైతే సెల్స్ మీద ఉంటుందో అది వ్యాప్తి చెందకుండా అక్కడితో ఆపేసేయడానికి కోసం వాడేటువంటి మందు. కాబట్టి ఈ రోగం నుంచి బయటపడేదానికి కావాల్సినటువంటి మందు. అయితే ఆక్సిజన్ విషయానికి వచ్చినప్పుడు ఒక, అంటే ఈ రోజు స్టాండర్డ్ ఆఫ్ కేర్ లో ఉన్నటువంటి ఒక పేషెంట్ 5-6 రోజులు తీసుకుంటే ఈ మందు వాడినటువంటి వాళ్ళు త్వరగా బయటకు వస్తున్నారు. కాబట్టి ఆక్సిజన్ వాడకం కూడా తక్కువ ఉంటుంది, తక్కువ అవుతుంది. అది ఆక్సిజన్ వాడకానికి సంబంధించినటువంటి విషయం. అయితే ఫండమెంటలీ ఒక ఎవరైతే కరోనా వ్యాధిని బారిపడినటువంటి ఒక రోగి ఆ వ్యాధి నుంచి బయటకు రావాలి, ఇది ఫండమెంటల్. రెండోది, త్వరగా బయటకు వస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ వాడకుండా ఇంకొక పేషెంట్ వాడుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇది రెమెడిసివర్ వాడకాన్ని కూడా తగ్గిస్తుందా అండి? అంటే ఇప్పుడు చాలా మంది రెమెడిసివర్ మీద డిపెండ్ అవుతున్నారు కదా ఈ డ్రగ్ మీద. రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు అమ్మా. అంటే రెమెడిసివర్ వాడుతూ ఈ డ్రగ్ ను వాడచ్చు, ఇది ఒకటి. లేదు, రెమెడిసివర్ దొరకట్లేదు, ఈ మందు ఒకటే వాడాలి, వాడుకోవచ్చు. అంటే నిజంగానే ఇది చెప్పాలి అంటే శుభవార్త అనే చెప్పచ్చేమో. అయితే ఇప్పుడు మీరు యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ కూడా వెళ్తారా అండి? ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదమ్మా, ఎందుకంటే దేశంలోనే మనం చాలా ఎక్కువగా ఉంది ఈరోజు వ్యాధి. దానికోసం మనం ఈరోజు దేశంలో తయారు చేసి ఎక్కువ మంది పేషెంట్స్ కి మందు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేయాలి. అండ్ ఇప్పుడు మనకి కరోనా పేషెంట్స్ లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, ఇది ఏ లెవెల్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ పేషెంట్స్ మీద ఇది వాడచ్చండి? ఇనీషియల్ స్టేజ్ లో మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయొచ్చా, లేదా సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు వాడచ్చా, ఏ స్టేజ్ వాళ్ళు దీన్ని వాడచ్చు? మీరు క్లియర్ గా చూడొచ్చు మన టీసీజే వాళ్ళు ఇచ్చినటువంటి విషయంలో ఒక మోస్టర్ గా ఉన్నటువంటి పేషెంట్ లో, అట్లనే తీవ్రంగా ఉన్నటువంటి పేషెంట్స్ మీద కూడా ఈ డ్రగ్ వాడవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మోస్టర్ పేషెంట్స్ కి, తీవ్రంగా ఉన్నటువంటి పేషెంట్స్ కి ఒక అర్జెంట్ థెరపీ కింద ఈ మందును వాడవచ్చు అనేటువంటి దాన్ని క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అప్పుడే లైట్ గా సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకుంటే తీవ్రంగా సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా వాడచ్చు. ఓకే
సార్ ఇది ఇప్పుడు ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ లో ఉండి ఇంట్లో మనమంతట మనమే అప్రూవల్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చంటారా లేదా డాక్టర్ పరివేక్షణలో ప్రిస్క్రైబ్డ్ గా తీసుకోవాలా అసలు ఏ మందైనా కూడా ఎప్పుడైనా కూడా డాక్టర్ సలహా మీద వరకే తీసుకోవాలమ్మా ఇది నెంబర్ 1 ఏ మందైనా కూడా ఎవరైనా కూడా పేషెంట్ ఇది పార్టిక్యులర్ గా ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు లేకుంటే ఇట్లాంటి మందు వాడేటప్పుడు ఈ కొత్త కరోనా లాంటి కొత్త జబ్బు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏది తీసుకుంటున్నా కూడా ఒక డాక్టర్ పరిరక్షణలో డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందు తీసుకోవాలి సొంతంగా ఏ మందు వాడకూడదు రైట్ అండ్ సేమ్ టైం సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇదేదైతే 2DG అని అంటున్నారు ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చిన వాక్సిన్ తో గాని లేకపోతే యూస్ చేస్తున్న డ్రగ్ రెమెడిస్వర్ గాని వీటికంటే కూడా భిన్నంగా ఇది ఎలా పని చేస్తుంది ఏంటి డిఫరెన్స్ ఇది ఎలా పని చేస్తుందంటే ఇది యాక్చువల్లీ వైరస్ సెల్ మీద పని చేస్తుంది మై ఈ కరోనా వ్యాధి ఏదైతే కరోనా వైరస్ ఉందో అది సెల్ మీద యాక్ట్ చేసినప్పుడు ఆ సెల్ రకరకాల ద్వారాల ద్వారా చాలా ఈ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మనం ఎప్పుడైతే 2DG మాలిక్యూల్ ని మనం అప్లై చేస్తామో ఆ సెల్ ఈ 2DG మాలిక్యూల్ ని ఇన్ని ప్రవేశ ద్వారాల ద్వారా అబ్జర్వ్ చేస్తుంది దాంతో ఏమవుతుందంటే ఆ సెల్ 2DG ద్వారా ఫిల్ అవుతుంది ఈ అప్పుడు ఈ సెల్ ఇక ఏమాత్రం ఫర్దర్ ముందరకు పోకుండా కొత్త సెల్స్ తయారు కాకుండా ఉండేటువంటి పరిస్థితులకు వెళుతుంది సెల్ ఇది యాక్చువల్గా ఈ 2DG మాలిక్యూల్ పనిచేసేటువంటి విధం దీంతో ఏ రకమైనటువంటి వైరస్ సెల్ అయినా కూడా ఈ 2DG వల్ల వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఇది ఈ మెకానిజం ఆఫ్ 2DG మందు సో ఇది ఎవరైతే వ్యాధి బాధ పడ్డారో వాళ్ళకి ముందు వాడినప్పుడు వాళ్ళ వైరస్ వ్యాప్తి చెందదు ఫర్దర్ గా డిటీరియేషన్ ఉండదు ఇది ఆగిపోతుంది అక్కడికి సో రోగ నిర్గశక్తి వీటి వల్ల మన శరీరం మామూలు స్థితికి చాలా త్వరగా వచ్చేస్తుంది ప్రాసెస్ మొత్తం ఓకే అంటే సార్ ఇది మొత్తం డెవలప్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది అండ్ సేమ్ టైం ఇది ప్రాసెస్ ఎప్పుడు మొదలు పెట్టారు సార్ మీరు మార్కెట్ లో కూడా ఎప్పుడు వస్తుంది ఇది బేసిక్ గా మేము పోయిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ కరోనాకి 2DG మాలిక్యూల్ ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి మొదలైంది సో ఖచ్చితంగా ఒక సంవత్సరం పైన ఈ మొత్తం ప్రాసెస్ పట్టింది అన్ని రకాల పరీక్షలు అన్ని రకాల క్లినికల్ ట్రయల్స్ అనాలసిస్ అన్ని చేశారు ప్రొడక్షన్ విషయంకి వస్తే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేయాలి నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీక్ వాళ్ళు ఒక 10,000 సాచెట్స్ తో బయటకు వస్తున్నారు దాని తర్వాత ఒక 3-4 వారాల్లో లార్జ్ క్వాంటిటీస్ లో దీన్ని బయటకు తీసుకుని వచ్చేటువంటి అనిపిస్తుంది వాళ్ళు ఆ ప్రొడక్షన్ ప్లాన్ మీద కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు అంటే మొత్తం ఎంత మంది టీం ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు సార్ అంటే పూర్తి స్థాయిలో మనకి ఈ మార్కెట్ లోకి ఎప్పుడు అందుబాటులో రావచ్చు ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో చాలా మంది సైంటిస్టులు పనిచేశారమ్మా మా వైపు నుంచి అట్లనే రెడ్డి ల్యాబ్స్ వైపు నుంచి కూడా చాలా మంది పనిచేశారు కంటిన్యూస్ గా నేను చెప్పినట్టు ఒక సంవత్సరం రోజుల పాటు దాదాపు ఒక 20-30 సైంటిస్టులు కంటిన్యూస్ గా దీని మీద పనిచేస్తూ వచ్చారు ఇది కాకుండా సిఆర్ఓ వాళ్ళు కూడా పనిచేశారు ప్లస్ డాక్టర్స్ ఈ 27 హాస్పిటల్స్ లో ప్లస్ ఫేస్ టూ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఈ మెడిసిన్ దాని తర్వాత రిపోర్ట్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేశారు సో ఇవన్నీ చూస్తే దేశం మొత్తం మీద కూడా దాదాపు ఒక 100 మంది కంటిన్యూస్ గా పనిచేసినట్టుగా మనం తీసుకోవచ్చు ఈ మందు నేను చెప్పినట్టుగా ఒక 4 వారాల్లో పూర్తి ప్రొడక్షన్ స్థాయికి వస్తుంది ప్రస్తుతం అయితే నాకు తెలిసినంత వరకు 12వ తారీఖు ఒక 10,000 సాచెట్స్ బయటకు వస్తాయి దాని తర్వాత రెగ్యులర్ ప్రొడక్షన్ ఒక 3-4 వారాల్లో స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ గా వచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది రైట్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫైజర్ కానీ లేకపోతే ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ కోవాక్సిన్ ఏదైతే ఇప్పుడు మనకి స్పుత్నిక్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్స్ లో ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నవైతే నార్మల్ రూమ్ టెంపరేచర్ లో మనం స్టోర్ చేస్తున్నాం బట్ ఫైజర్ లాంటివి అయితే పర్టికులర్ టెంపరేచర్ లో మనకి స్టోర్ చేయాల్సిన సిచ్యువేషన్ మరి మీరు తీసుకొస్తున్న 2DG ఏదైతే అది పౌడర్ రూపంలో సాచెట్ రూపంలో తీసుకొస్తున్నాము అని అంటున్నారు కదా దీని స్టోరేజ్ కండిషన్స్ ఎలా ఉంటాయండి రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ పర్టికులర్ గా ఏమైనా సేవ్ చేయాలి ఒకటి మీరు చెప్పినవన్నీ కూడా వ్యాక్సిన్స్ ఇదేమో థెరపెటిక్ డ్రగ్ ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ రెండవది దీని స్టోరేజ్ జనరల్ గా 25 డిగ్రీస్ టెంపరేచర్ లో స్టోరేజ్ చేయడం అనేది అవసరం అంతే ఇంతకంటే ఇంకేం లేదు సాచెట్స్ లో ఉంటుంది కాబట్టి మిగతా ఇబ్బందులు లేవు
జాగ్రత్తగా ఒక నీట్గా ఉన్నటువంటి క్లీన్గా ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టుకోవాలి. సాచెట్ అని 25 డిగ్రీస్ టెంపరేచర్ లో పెట్టడం అనేది అవసరం, ఇంకేం అవసరం. ఓకే, అంటే ఇప్పుడు ఇది వన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో మనకి మార్కెట్లోకి వచ్చేస్తుందండి? అండ్ దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? దీని అవైలబిలిటీ కానీ దీని కాస్ట్ కానీ. నేను చెప్పినట్టు పూర్తి స్థాయి ప్రొడక్షన్ కి ఒక 3 నుంచి 4 వారాల్లో వస్తుంది. రెడ్డి ల్యాబ్స్ వారు పనిచేస్తున్నారు, కాస్ట్ ఎంత ఉంటుంది నాకు ఉన్నటువంటి అవగాహన వరకు అందాజుగా 500 నుంచి 600 రూపాయల ప్రాంతంలో ఒక శాచెట్ ఉండొచ్చు. 500 to 600 రూపీస్ ఉంటుంది అని అనుకుంటున్నాను. బట్ రెడ్డి ల్యాబ్స్ వారు ఫైనలైజ్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ ఓవర్ హెడ్స్ ఏంటి అని. అంటే సార్ ఇప్పుడు మనకి ఏదైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో, కొన్ని వ్యాక్సిన్స్ ఇప్పుడు స్పుత్నిక్ అనేది ఒక్క డోస్ లోనే ఎఫికసీ చాలా బాగుందని అంటున్నారు. ఇప్పుడు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ మనకి 6 వారాల గ్యాప్ లో 2 డోసెస్ అంటున్నారు. ఇప్పుడు మీరు అందిస్తున్న ఈ పౌడర్ కానీ శాచెట్ కానీ ఒక శాచెట్ వేసుకుంటే పూర్తిగా క్యూర్ అవుతుందా, లేదా ఇది కూడా పర్టికులర్ ఇన్ని డోసేజెస్ అనే ఏమైనా ఉంటాయా? ఫస్ట్ నేను నిన్న చెప్పినట్టు అవన్నీ వ్యాక్సిన్స్, అంటే వ్యాధి రాకుండా చేసేటువంటి వాటిని వ్యాక్సిన్. ఇదేమో థెరపెటిక్ డ్రగ్, అంటే వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధిని తగ్గించేందుకు పనిచేసేటువంటి మందు. అది డాక్టర్ని బట్టి ఉంటుంది, పేషెంట్ బట్టి, డాక్టర్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు జనరల్ గా ఒక పేషెంట్ కి ఒక 5 రోజుల పాటు ఉదయం సాయంత్రం రెండు కలిపి ఒక 10 టైమ్స్ ఈ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దీన్ని దీన్ని మరి కేవలం మన ఇండియాకే పరిమితం చేస్తారా? మీరు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో దీన్ని తీసుకెళ్లే ఆలోచన ఏం లేదా? జనరల్ గా USFDA వెళ్ళనని చెప్పారు ఆఫ్ కోర్స్ ఇందాక, బట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో దీన్ని తీసుకెళ్లే. నేను వెళ్ళనని చెప్పలేదు, నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం దేశంలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది, కొన్ని లక్షల మందికి అవసరం. ముందర దేశంలో ఉండేటువంటి మన ప్రజల అవసరం కోసం నేను పనిచేయాలి, చేయించడము. అట్లనే దాని పరిస్థితిని బట్టి మన ప్రొడక్షన్ పెద్దగా పెరిగినప్పుడు, ప్రొడక్షన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు, కెపాసిటీ ఉన్నప్పుడు బయట దేశాలకు ఇచ్చేదానికి కూడా ఏ రకమైనటువంటి అభ్యంతరం ఉండకూడదు. అది భారత ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకున్న తర్వాత దానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్ ఇప్పుడు మనకి కొంతమంది ఆరోగ్య శాఖ రంగానికి సంబంధించిన నిపుణులు కానీ, లేకపోతే ఇంకొంతమంది రీసెర్చ్ ఓరియంటెడ్ గా బేస్ చేసిన శాస్త్రవేత్తలు కానీ కూడా మళ్ళీ భవిష్యత్తులో కూడా థర్డ్ వేవ్ లాంటిది వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా ఈసారి వచ్చే థర్డ్ వేవ్ పిల్లల మీద కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి పౌడర్ రూపంలో వచ్చే ఏదైతే మందు ఉందో అది పిల్లలకి కూడా వాడచ్చు అంటారా, లేదా ఓన్లీ పెద్దవాళ్ళకే పరిమితమా? ఎవరికైనా వాడచ్చుమా, అంటే చిల్డ్రన్ కావచ్చు, లేకుంటే మధ్య వయసులు కావచ్చు, లేకుంటే ఏజ్డ్ వాళ్ళకి, ఆల్ కేటగిరీస్ వాడవచ్చు. అంటే మరీ చిన్న పిల్లలు అయినప్పుడు నెలలు లేకుంటే డేస్ ఉన్నటువంటి పసిపందికి అక్కడ మందు అవసరమా, ఇట్లాంటి మందు అవసరమా, వాడాలనా లేదా అనేటువంటి అక్కడ ఉన్నటువంటి డాక్టరు ముఖ్యంగా పెడియాట్రిషియన్స్ వీళ్ళు కూర్చొని నిర్ణయించాల్సినటువంటి అంశం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికైతే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున సతీష్ రెడ్డి గారు మాట్లాడారు. మన తెలుగు సైంటిస్టుల్లోనే వీరు చాలా ప్రముఖులు. సో వీరు ప్రత్యేకించి ఏదైతే 2DG ప్రత్యేకించి గత మార్చి నుంచి ఈ డిసెంబర్ వరకు 3 దశల్లో చేసిన ప్రయోగాల్లో పౌడర్ రూపంలో కరోనాకు మందు తీసుకొస్తామంటున్నారు. అలాగే డాక్టర్ రెడ్డిస్ అలాగే వీరు సంయుక్తంగా ఈ పౌడర్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు త్వరలో. ఇది చాలా ఎఫికసీ కూడా చాలా బాగుంది, ఇది మంచి రిజల్ట్స్ని కూడా ఇస్తుందని చెప్తున్నారు. సో నిజంగా ఇది కరోనా పేషెంట్స్ ఒక రకమైన గుడ్ న్యూసే. సో ఆశిద్దాం త్వరలో కూడా ఇలాంటివి రావాలి, అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించిన మరిన్ని రీసెర్చ్లు జరగాలి, అలాగే కరోనాను అందరూ జయించాలని చెప్పి కోరుకుందాం. సతీష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది సతీష్ రెడ్డి గారితో చర్చ. సో ఈ మెడిసిన్ తయారు చేయాలనే ప్రతిపాదనని కూడా వాళ్ళు చాలా కష్టపడి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకొస్తున్నామని చెప్తున్నారు. రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.